హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. దేశంలో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకు తీవ్రతం అవుతుంది. దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లోనే కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. అందులోనూ మహారాష్ట్రలోనే రికార్డులు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అంతేకాకుండా పోలీస్ శాఖలోనూ కేసుల తీవ్రత పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా ముంబైలోని జేజే మార్గ్ పోలీస్ స్టేషన్కు చెందిన 26 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కాగా వారిలో 12 మంది ఉన్నత అధికారులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరందరినీ ప్రస్తుతం క్వారంటైన్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే కరోనా నిర్ధారణ అయిన అధికారులతో కాంటాక్ట్ ఉన్న మిగతా పోలీసులను కూడా క్వారంటైన్కి తరలిస్తామని అధికారులు తెలిపారు. కాగా ఇప్పటి వరకు ముంబైలో దాదాపు 250 మంది పోలీసులకి కరోనా సోకిందని ముంబై పోలీస్ కమిషనర్ చెప్పారు. కాగా ఇప్పటికే 3 పోలీసులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో పోలీస్ కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. కాగా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 52,000 పైగానే కరోనా కేసులు నమోదు కాగా అందులో ఒక్క మహారాష్ట్రలోనే అత్యధికంగా 14,541 కేసులు నమోదవ్వగా 583 మంది మరణించారు.